హాయండి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నామండి, రోడ్డు పైన మనం వెళ్తున్నాము. ఇక్కడ ప్రకృతి అందాలను చూడడానికి వెళ్తున్నామండి. సో మీకు చూపిస్తాను ఈ ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయి, మా ఊరు అందాలు అన్నమాట. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు, వైట్ గా ఒక గడ్డి లాంటిది ఉంది. ఈ గడ్డితో మనం ఏం చేస్తామంటే, పల్లెటూరులో పెనక అంటే మీకు తెలుసో లేదో, ఇల్లు నేస్తారండి, పూరిల్లు ఇలా వీటితో కడతారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం గ్రీనరీ ఉంటది, అంతా అడవి అడవిలాగా ఉంటది అనమాట. సో లొకేషన్, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఒక సెల్ ఫోన్ టవర్ ఉంది. సో రిలయన్స్ టవర్ అండి అది. ఇదంతా మా ఏరియానే. సో మీరైతే చూడొచ్చండి ఇక్కడ డిఫరెంట్ పక్షులు కూడా ఉన్నాయి మీరు. సో దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఊరు పేరు వచ్చిందండి, మా ఊరు దాటినాక ఈ ఊరు వచ్చింది చూడండి. సో ఈ ఊర్లో కూడా అంతా అంటే ఇక్కడ ఇంకొక ఫేమస్ ఏంటంటే, మన ఇంట్లోకి అప్పుడప్పుడు పాములు కూడా వస్తుంటాయి. ఇట్ ఈస్ లైక్ ఫ్రెండ్షిప్ చేస్తాయండి మనతో పాటు. సో మనల్ని అయితే మనవు. చూడొచ్చు మీరు చెట్టు అయితే ఉసిరికాయలు చెట్టు మంది వరదలు పుట్టుకులు అంటారు. సో ఇది ములంకాయలు చెట్టు అండి, బొమ్మనకాయలు చెట్టు. ఇవన్నీ ఆర్గానిక్ అండి. సో ఆర్గానిక్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది తాతలు వెళ్తున్నారు. ఓ తాత బాగున్నారా, ఎక్కడికి వెళ్తాండ్రు? సో ఇలా మనం ఏంటంటే ఎంజాయ్ చేయొచ్చండి యాక్చువల్గా. సో ఇప్పుడు ఆ తాత ఎవరైతే ఉన్నారో, ఆ ముగ్గురు పర్సన్స్ కూడా ఎవరో నాకు తెలియదు, అయినప్పటికీ ఓ తాత అంటే అలా రిప్లై ఇస్తారనమాట. సో ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని ఊర్లు ఉన్నాయి. సీతంపేట అనేది మనకు 6 కిలోమీటర్లు ఉంది. ఇంకా మనం అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ ఎంజాయ్ చేద్దామండి. సో ఇక్కడ ఎవరో చూస్తే బాడీ బిల్డర్ అనుకుంటా, బట్టలు ఇప్పేసి మరీ ఉన్నాడు ఇక్కడ. చూడొచ్చు మీరు లొకేషన్. ఇక్కడ నేను పర్టికులర్గా ఈ వీడియోలో మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే లొకేషన్ అండి. సో అటు ఇటు చెట్లు ఉంటాయి, మధ్యలో మనం ఇట్లా ట్రావెల్ చేస్తూ బైక్ జర్నీ చేస్తూ ఉంటే సో అందులో వచ్చే కిక్ వేరు, ఆ ఫీలింగ్ వేరు. చూడండి ఈ అందాలని. సో మీకు తూరింగులు అంటే తెలుసో లేదో, ఇక్కడ చాలా ఉన్నాయి అక్కడక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏదో డిఫరెంట్ గా కట్టున్నారు. ఇక్కడ ఒక చెట్టు ఉందండి చూడండి, ఇది నేరేడుపల్లి చెట్టు అండి. సో నేరేడుపల్లి సీజన్లో ఇదంతా రోడ్డు పైన పడి మనకి రెడ్గా ఉంటుంది. ఇవన్నీ నీలగిరి మొక్కలు అంటారు వీటిని. రెడీ చేస్తారనమాట. సో చూడొచ్చు మీరు ఈ లొకేషన్, అసలు క్లైమేట్ ఇదంతా అసలు ఎలా ఉంటదంటే, ఈ అందాలన్నీ ఒక రేంజ్ లో ఉంటాయండి చూడండి. మనం ఇప్పుడు టౌన్ కి వెళ్తున్నాము. ఈ టౌన్ లో మనకు వచ్చే సూపర్ ఉంటది అనమాట ఇదంతా. వాగు ఉందండి, వాగు వాటర్ పోతుంటది ఇక్కడ. సో పంట పొలాలకు కూడా చాలా హెల్ప్ అవుతుంటది. ఇక్కడ మీరు కొబ్బరి చెట్లు కూడా చూసుకోవచ్చు. సో వాగులో నీరు ఉంది చూడండి. సో మా ఫ్రెండ్స్ ఆగారు. మా ఫ్రెండ్స్ ఎందుకు ఆగారు, మేము కూడా ఆగుతాము, ఒకసారి కనుక్కుంటాము ఎందుకు ఆగారని.